మిత్రులకు నమస్కారం. నేను మీ క్రిప్టో మామ. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈరోజు ఈ వీడియోలో గోల్డెన్ స్పారోకి సంబంధించి బిఎన్బి రివార్డ్ని ఏ విధంగా చూడొచ్చు, అదేవిధంగా దాన్ని ఏ విధంగా క్లెయిమ్ చేయాలనే అంశాలను డిస్కస్ చేస్తాము. అలాగే సెకండ్ ఇంపార్టెంట్ డిస్కషన్ ఏమంటే, డెవలపర్ దేవ ఎవరైతే ఉన్నారో, ఈ గోల్డెన్ స్పారో డెవలపరు, ఆయన యాటిట్యూడ్ ఏమి, ఈ గోల్డెన్ స్పారోని ఆయన భవిష్యత్తులో ఏ విధంగా చూడాలనుకుంటున్నాడు అనే అంశాలతో పాటు మన మిత్రులు కొన్ని డౌట్స్ అడిగారు, వాటి గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. కొద్దిగా లెంతి ఉంటుంది, నేను సుత్తి లేకుండా సూటిగా మీతో మాట్లాడతాను, ఏది ల్యాగ్గా ఉండదు. మొదటగా టోకెన్ స్నిప్పర్ యొక్క వెబ్సైట్కి వెళ్దాము. పైన కనిపించేటువంటి బిఎస్సి స్కాన్ ది బటన్ని మనం క్లిక్ చేస్తామన్నమాట. అప్పుడు రీడైరెక్ట్ అయ్యి ఈ యొక్క బిఎస్సి స్కాన్ గోల్డెన్ స్పారో టోకెన్లోకి వెళ్తుందన్నమాట. అక్కడ కొద్దిగా కిందికి స్క్రోల్ చేస్తూ ఇక్కడ కనిపిస్తున్న కాంట్రాక్ట్ పై క్లిక్ చేయాలన్నమాట. అప్పుడు ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో ఇక్కడ రీడ్ కాంట్రాక్ట్ అండ్ రైట్ కాంట్రాక్ట్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో రీడ్ కాంట్రాక్ట్ని సెలెక్ట్ చేసుకుని మనము కింద ఉన్నటువంటి దాదాపుగా 28th అంటే 20th కాలంలో ఉన్నటువంటి మై రివార్డ్స్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, 28th కాలంలో మై రివార్డ్స్, దానిపై క్లిక్ చేద్దాం. ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ అని వస్తుంది. ఈ వ్యాలెట్ అడ్రస్ మీది ఏదైతే ట్రస్ట్ వ్యాలెట్లో బిఎన్బి వ్యాలెట్ అడ్రస్ ఉంటుందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇక్కడ నాది పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేస్తే ఇక్కడ కింద క్వెరీ QUERY ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేస్తేనే ఇక్కడ కింద ఒక యూనిట్ 256 పక్కన ఈ డిజిట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ దీనిపై మనం క్లిక్ ఇవ్వాలి. దీన్ని ప్రెస్ చేస్తే ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో ఈ విధంగా మనకు వివిధ కరెన్సీ రూపంలో మనకు వచ్చిన రివార్డ్స్ కనిపిస్తాయి. వాటిలో మనకు బిఎన్బి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బిఎన్బికి ఎదురుగా ఉన్నటువంటి ఈ డిజిట్సే మనకు బిఎన్బి రివార్డు. దాని పక్కన ఉన్నటువంటి ఈ కాపీ అనే సింబల్ ఉంటుంది, దాన్ని మనం కాపీ చేసుకుంటాం. బిఎన్బి టు ఐఎన్ఆర్ కన్వర్ట్ చేసేది ఒక వెబ్సైట్ అంటే మామూలు గూగుల్లో ఉంటుంది, అక్కడికి వచ్చి మనము ఇక్కడ బిఎన్బి అనే చోట అది మనం ఏదైతే అక్కడ కాపీ చేసుకున్నామో దాన్ని పేస్ట్ చేస్తాం అన్నమాట. పేస్ట్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు నాకు వచ్చిన బిఎన్బి 2.23 రూపాయలు అన్నమాట. ఇది మనకు ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ బై అండ్ సెల్లో వచ్చేటువంటి హోల్డర్ కదా డిస్ట్రిబ్యూట్ అయ్యేది. ఇది బిఎన్బి యొక్క ప్రైస్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది. మొన్న 4 రూపీస్ ఉంది, ఇప్పుడు బిఎన్బి తగ్గింది కాబట్టి అది 2 రూపాయలు అయింది. ఓకే మిత్రులారా, మనకు క్రెడిట్ అయిన బిఎన్బిని ఏ విధంగా మనం క్లెయిమ్ చేసి రివార్డ్ రూపంలో తీసుకోవాలనేది చేయలేకపోతున్నాను, ఎందుకంటే నా వ్యాలెట్లో చిన్న ప్రాబ్లం వచ్చింది. నేను మళ్ళీ వీడియో చేస్తాను, ఖచ్చితంగా మీకు అందజేస్తాను, క్షమించగలరు. మిత్రులారా, మరొక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా కోసం కేవలం ఒక 3 నిమిషాలు కేటాయించండి. ప్రస్తుతం నేను డెక్స్ స్క్రీనర్లో ఉన్నాను. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఒక వ్యక్తి కంటిన్యూస్గా సెల్ చేస్తున్నాడు, మీరు గమనించండి. ఇది ఈరోజు నుంచి కాదు, దాదాపు 5 డేస్ నుంచి మాకు ఈ ఇష్యూ ఉందన్నమాట. దీని గురించి మీకు కొద్దిగా వివరణ ఇస్తాను. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మనం జిఎస్పి మైగ్రేషన్ అయిన తర్వాత దాదాపు 6000 యుఎస్డిటీతో బై చేసినాడు అనమాట. బై చేసి అతను ట్రేడర్ అనమాట, ప్యూర్. బాగా పంప కాగానే సెల్లింగ్ స్టార్ట్ చేసినాడు. సెల్లింగ్ ఏ రీతిలో చేసినాడంటే, అప్పుడు 7 మిలియన్ అనమాట మనకు ఉన్నింది, అంటే దాదాపు 70 లక్షల వరకు జిఎస్పిని మనం సెల్ చేయొచ్చు. అతను 6 అవర్ ఇంటర్వెల్లో దాదాపు 10 వాలెట్లలో దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసి విపరీతంగా సెల్ చేయడంతో డంప్ అవ్వడం స్టార్ట్ అయింది. వెంటనే డెవలపర్ దేవాగారు ఇది గమనించి ఇలాంటి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా 7 మిలియన్ ఉన్నటువంటి సెల్లింగ్ లిమిట్ని 1 మిలియన్ చేశాడు. ఆ విధంగా చేయకపోయింటే మాత్రము ఖచ్చితంగా ఇప్పటికి మళ్ళీ డంప్ అయ్యేది. ఇలాంటి ఒక్క చీడు పురుగు చాలన్నమాట, వీళ్ళు కేవలం తమ స్వార్థమే చూసుకుంటారు. ఈ విధంగా ఒకేసారి హై ఇన్వెస్ట్మెంట్ చేసి తిరిగి అదేవిధంగా సెల్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారన్నమాట. అఫ్కోర్స్ మనలో అలాంటి భావన లేకపోవచ్చు, కొంతమంది వాళ్ళని వేల్స్ అంటాము. దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి హోల్డర్స్ అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశారు, ఆయన సక్సెస్ అయ్యాడు కూడా. మీరు గమనించవచ్చు ఈ దరిద్రుడు పట్టువదలను విక్రమార్కుల్లో సెల్ చేస్తాను, కానీ ఇప్పుడు సెల్ చేస్తున్నా కూడా నేను సంతోషపడుతున్నాను, ఎందుకంటే
ఇక్కడ మీరు చూడవచ్చు 31.34తో సెల్ చేసినా 2.02 సెల్ చేసినా కూడా 65 రూపీస్ అతను మూల్యం చెల్లిస్తున్నాడు బయ్యింగ్ సెల్లింగ్లో. అతను దాదాపు 65 రూపీస్ మూల్యం చెల్లిస్తున్నాడు, అంటే ఫీజు రూపంలో. ఆయన అక్కడ కోల్పోయేటువంటి ఆ 65 రూపీసే మనందరికీ బిఎన్బి రివార్డ్ రూపంలో వస్తుంది. దీని గురించి అంటే దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇది మంచిదా కాదా? ఒకేసారి డంప్ కాకుండా కాయిన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి డెవలపర్ దేవా గారు నాకు నా యొక్క హోల్డర్స్ లాయల్టీనే ముఖ్యమనే ఉద్దేశంతో ఆయన చేశారు. తర్వాత ఆయన విజన్ గురించి నేను ఒక నిమిషం మాట్లాడదలుచుకుంటాను, అది కూడా విందాం. గతంలో దేవా గారు యాక్చువల్గా మీరు ఇక్కడ చూసే ఆప్కా దేవ్ అనేటువంటి ఒక ఛానల్ ద్వారా ఆయన అనేక వీడియోలు చేశాడు. ఆ వీడియోస్లో ప్రధానంగా దేవా యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే ఒక కాయని అనాలసిస్ చేస్తాడు. అఫ్కోర్స్ ఈరోజు నేను మీ ముందు ఈ విధంగా వచ్చి నేను వీడియోలు చేస్తున్నానంటే స్ఫూర్తి ప్రేరణ దేవా గారు కూడా కొద్దిగా చెప్పొచ్చు. ఆయన విశ్లేషణ చేసేటువంటి పద్ధతి నాకు నచ్చిందనమాట. టోకెన్లో డీప్ ఎనాలసిస్ చేస్తాడు. మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ కూడా చేశారు, కోడిగుడ్డుపై ఈకలు కూడా లాగుతారు అని. అలాంటి వ్యక్తి, మనకు చాలా అవేర్నెస్ ఇచ్చిన వ్యక్తి. ఏ విధమైనటువంటి టోకెన్ కొనాలి, దాని టోకనామిక్స్ని ఎట్లా స్టడీ చేయాలని. నిజంగా మీరు నమ్ముతారు లేదో, అతను లాయల్టీకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గోల్డెన్ స్పారో మొదటి కాంట్రాక్ట్లో మీరందరూ బై చేసి మొదటి కాంట్రాక్ట్లో ఫస్ట్ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు స్వాప్ చేసింటాం. కానీ ఇక్కడ కాంట్రాక్ట్ దగ్గర కోడింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కోడింగ్ చాలా ముఖ్యమైనదనమాట. ఆ కోడింగ్లో 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి మ్యానిపులేట్ చేసే విధంగా కోడింగ్ కూడా ఉంటుంది, దాన్ని Layer 2 అంటారన్నమాట. ఎప్పుడైతే కాంట్రాక్ట్లో మనకి ఎక్కడైనా సరే కాంట్రాక్ట్ మనము చదివినప్పుడు దాని యొక్క కోడింగ్లో మీరు గమనించాల్సిన అంశము ప్రాక్సీ అనేది ఉందని. ప్రాక్సీ అని ఉందంటే దాని బిహైండ్ ఇంకొక లేయర్ ఉంటుంది. అంటే ఆ లేయర్ పూర్తిగా ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుందంటే డెవలపర్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. డెవలపర్ కెన్ మ్యానిపులేట్ ఎనీథింగ్ అంటారు. మనకు ముందు వైపు చూసేదేమీ టోకర్ స్లిప్పర్లో 100కి 100% మనకి మంచి స్కోర్ ఉండేటట్టు చూపుతుంది, కానీ బిహైండ్ Layer 2లో డెవలపర్ తనకు అనుగుణంగా మార్చుకుంటారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ అభివృద్ధితో పాటు ఇలాంటి మోసాలు కూడా అవకాశం ఉంది. ఇదే విధంగా GSPగా మైగ్రేట్ అయినటువంటి మొదటిసారి ఒక కాంట్రాక్ట్ అడ్రస్లో ఈ ప్రాక్సీని గమనించి ఇజ్రాయెల్కి చెందినటువంటి ఈ GSP హోల్డర్ చెప్పారు, సార్ ప్రాక్సీ ఉంది, దాని నుంచి ప్రాబ్లం అవుతుందంటే ఇమ్మీడియట్ దాదాపు 5 రోజులు కష్టపడి ఆ ప్రాక్సీని తొలగించి డెవలపర్గా నేను కూడా కేవలం 1 మిలియన్ మాత్రమే మిగతా హోల్డర్స్తో పాటు సెల్ చేయాలి, అంతేగాని డెవలపర్గా నాకు స్పెషల్ పర్మిషన్స్ అక్కర్లేదని Layer 2ను తొలగించి ప్రాక్సీ అనేటువంటి వర్డ్ని తీసేసి పూర్తి ట్రాన్స్పరెంట్గా చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది దేవా గారు ఎంత లాయల్టీగా ఉన్నారు. అఫ్కోర్స్ ఇంకా దీనిపై మీరే కామెంట్ చేయాలి. ఆయన లాయల్టీ అయితే ఉన్నారు కాబట్టి ఇంతమంది ఆకర్షితులయ్యారు. ఇప్పుడు టోటల్ కాయిన్ మార్కెట్ క్యాప్ కాయిన్ గీకో తర్వాత మ్యాక్సిమం ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఫుల్ ఫోకస్ చేయాలన్నారు. అందులో నాకు కూడా కొద్దిగా బాధ్యత అప్పచెప్పారు. ఇంగ్లీష్ వీడియోస్ ఎక్కువ చేయమన్నారు. ఐ థింక్ ఇట్స్ అ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. తర్వాత ఇంకా ముఖ్యంగా నిన్ననే చూసాము మన సబ్స్క్రైబర్ మిత్రులు మహేష్ తర్వాత రెడ్డి గారు వీరు భారీ ఎత్తున కొన్నారు. అఫ్కోర్స్ ఆ భగవంతుని దయవల్ల రాబోయే రోజుల్లో మీకు మంచి రిటర్న్స్ రావాలని కోరుతాను. వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, ఎప్పుడు కూడా మీరు ఒక టార్గెట్ను ఫిక్స్ చేసుకున్నాక ఆ టార్గెట్ రీచ్ అవుతుంది. అందరూ అనుకోవచ్చు మనం ఇది 1 రూపీ పోతుందని, కానీ దేవా గారు మాత్రం ఇది ఖచ్చితంగా $1 పోతుంది, తర్వాత $10 వెళ్తుంది, నేను స్వాప్ గేమింగ్ బ్లాక్ చైన్ అన్నిటికీ మీ అందరి సహకారంతో తెస్తాననే యాటిట్యూడ్తో ఆయన ఉన్నాడనమాట. సో అలా పోయిందంటే ఖచ్చితంగా ఇప్పటికీ ఆయన ఒకటే మాట అంటాడు, నాకు ఇన్స్పిరేషన్ శిభా. నేను ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకున్నానంటే అన్నోన్గా ఒకసారి మనకి ఎంటర్ అయ్యి అందరి అభిమాని చూరుకున్న విధంగా నేను కూడా ఒక మంచి కాయిన్ తయారు చేశాను, దాని టోకనామిక్స్ కానీ దాని ఫీచర్స్ కానీ ఎవ్రీథింగ్ చక్కగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టో లవర్లను ఆకర్షిస్తుంది అనేటువంటి ఆకాంక్ష అతనిలో ఉంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. బట్ వన్స్ అగైన్ ఐ సిన్సియర్ రిక్వెస్ట్ టు మై ఆల్ హోల్డర్స్, మ్యాక్సిమం మీ యొక్క టార్గెట్ రీచ్ అవుతుంది అనేది మీరు పెట్టుకోండి దానికోసము. కాకపోతే అవకాశం వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎక్కడా నష్టపోవద్దండి. నేను ఇప్పుడు 10 సార్లు చెప్పమన్నా 100 సార్లు చెప్పమన్నా నేను ఇదే మాట చెప్తాను. మ్యాక్సిమం మీకు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసింటారో వాటిని మీకు సమయానుకూలంగా మీరు సెల్ చేస్తూ ఒక గుడ్ ప్రాఫిట్ని మీరు బుక్ చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. ఈ మాట ఇప్పుడు చెప్తాను, 2 ఏళ్ళ తర్వాత అయినా కూడా ఇలాగే చెప్తాను. ఎందుకంటే నష్టపోకూడదు, మనకు ప్రాఫిట్ వచ్చిందా ఖచ్చితంగా బుక్ చేసుకోండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఫ్రమ్ క్రిప్టో మామా సైడ్. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఆయనతో
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హోల్డర్సు ప్రశ్నలు జవాబులు అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇందులో భాగంగా జిఎస్పికి రిలేటెడ్గా అడుగుతుంటారు. ఇందులో జిఎస్పికి రిలేటెడ్గా అడిగే ప్రశ్నల్లో చాలామంది అడిగారు, సార్ మేము జిఎస్పిని ఒక లైఫ్ టైం అచీవ్మెంట్గా చూస్తున్నాము, మేము ఎక్కువ ఇన్వెస్ట్ చేసేసి జిఎస్పిని తీసుకుని మా భవిష్యత్తు రాబోయే రోజుల్లో బాగుండాలనుకుంటున్నాము, మీరు కేవలం 1 మిలియన్ పెట్టడం వల్ల మేము నష్టపోతామేమో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ లేదంటే ఏదైనా శుభకార్యాలు అన్నప్పుడు అంటే ఆయన ఖచ్చితంగా ఒక మాట అన్నాడు, మీకు జినైన్గా మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఏదన్నా మంచి శుభకార్యాలు మీ ఇంట్లో జరగాలన్నప్పుడు అది జినైన్ కేసు అని తెలిస్తే 100% మార్కెట్ వాల్యూ నుంచి మీరు ఏమాత్రం నష్టపోకుండా ఆ రోజుకున్నటువంటి జిఎస్పి వాల్యూని మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడు. ఇది ఒక మంచి సంకేతంగా భావించవచ్చు. అటువంటి సందర్భంలో మీ టోకన్స్ మొత్తం సెల్ చేసి మీరు క్యాష్ చేసుకునే అవకాశాన్ని కూడా దేవాగారు కల్పించారు. ఈ విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తున్నాను. మీకు అవకాశం ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి వారము జరుగుతుంది ఏఎంఎస్ సెషన్, దాంట్లో కాయిన్ డెవలప్, కాయిన్ యొక్క ప్రమోషను, తర్వాత వచ్చి పబ్లిసిటీ, వీటికి సంబంధించి ఏఎంఎస్ సెషన్ జరుగుతుంది, దాంట్లో జాయిన్ కండి. ఈ విషయం మీ దృష్టికి తేవడం నాకు చాలా సంతోషకరం మిత్రులారా.